మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీస్ అన్ని ప్రేక్షకులను నిరాశపరిచాయి. కెరీర్ స్టార్టింగ్ లో పిల్లనువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం లాంటి సినిమాలతో సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ 10 కోట్లతో మొదలుపెట్టి సుప్రీం తో 25 కోట్ల రేంజ్ హీరోగా మారిన సాయి ధరమ్ తేజ్ అంతే ఫాస్ట్ గా సినిమాకి తన లెవెల్ ని తగ్గించుకుంటూ వచ్చేశాడు. సుప్రీం సినిమా తర్వాత వచ్చిన తిక్క సినిమా ప్రయోగాత్మక సినిమానే అయినా పర్వాలేదనిపించే ఓపెనింగ్స్ ని సాధించిన ఏమాత్రం టాక్ బాలేక భారీ ఫ్లాప్ గా మిగిలిపోగా తర్వాత వచ్చిన విన్నర్ సినిమా మంచి హైప్ నడవం వచ్చి 5 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని సాధించిన సినిమా టాక్ బాలేకపోవడంతో పరాజయం పాలైంది. ఇక తర్వాత చేసిన సినిమాలు ఒక్కోటిగా ప్రేక్షకులను నిరాశ పరచడమే కాకుండా ఓపెనింగ్స్ పరంగాను తక్కువ ఓపెనింగ్స్ ని సాధిస్తూ దిమ్మ తిరిగే షాకిచ్చాయి. ఇక ఈ ఇయర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇంటెలిజెంట్ సినిమా 2 కోట్లలోపే ఓపెనింగ్స్ ని సాధించగా ఇక మొదటిసారిగా చేసిన లవ్ స్టోరీ తేజ్ ఐ లవ్ యూ కూడా 2 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని సాధించడం మరింత షాక్ ఇచ్చిందనే చెప్పాలి. తేజ్ ఐ లవ్ యూ సినిమాకి ముందు వరుసగా 5 పరాజయాలను తన ఖాతాలో వేసుకున్న సాయి ధరమ్ తేజ్ ఐ లవ్ యూ సినిమాతో 6వ పరాజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. 25 కోట్ల రేంజ్ హీరోగా పిలువబడి 5 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని సాధించి ఒక్కసారిగా మార్కెట్ పడిపోయి 2 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని సాధించడం భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి. కెరీర్ స్టార్టింగ్ లో మంచి స్టోరీలనే ఎంచుకున్నా కానీ తర్వాత మాత్రం ఎందుకనో సరైన స్టోరీలను ఎంచుకోవడంలో విఫలమవుతూ వస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. తేజ్ ఐ లవ్ యూ సినిమా తర్వాత ఏ సినిమాను ఒప్పుకోకుండా ఉన్న సాయి ధరమ్ తేజ్ తనను తాను పూర్తిగా మార్చుకుని సరికొత్త స్క్రిప్ట్ సెలెక్షన్స్ తో అన్ని వర్గాలను ఆకట్టుకునే సినిమాలను చేయాలని భావిస్తున్నాడు. మరి ఇందులో ఎంతవరకు సఫలమవుతాడో చూడాలి. ప్రస్తుతానికైతే తేజ్ ఐ లవ్ యూ సినిమాతో రీసెంట్ గా టాలీవుడ్ హీరోలలో డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ ని సొంతం చేసుకున్న హీరోల జాబితాలో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకటిగా చేరాడు. మరి ఇక మీదట చేసే సినిమాలతో అయినా మంచి సక్సెస్ లను సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.